ఆయన ఎంపీ కానీ పాత స్నేహితుణ్ణి మర్చిపోలేదు. గతంలో తనతో కలిసి పనిచేసిన సీఐ ఇప్పుడు తనకే బందోబస్తు నిర్వహించడం ఏంటంటూ స్టేజ్ పైకి పిలిచి స్నేహాన్ని చాటుకున్నాడు. పదవులకు అతీతమైన స్నేహం తమదని అందరి ముందు చాటాడు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో మీరే చూడండి. పదవులు అధికారం రాగానే మనుషులు మారిపోతున్న రోజులువి. గతంలో ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం అన్నది వదిలేసి లేనిపోని ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంటారు కొందరు. కాని ఆ ఎంపీ మాత్రం తన పాత స్నేహితుణ్ణి పిలిచి మరీ ఆప్యాయతను చూపించాడు. అధికారం వచ్చినా తాను మారలేదని నిరూపించాడు. ఆయన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తుగా అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. తన స్నేహితుడే విధుల్లో ఉండటం గమనించిన ఎంపీ మాధవ్ మురళీధర్ రెడ్డిని గట్టిగా పిలిచాడు. సీఐ మురళీధర్ రావడంతోనే వేదికపైనే గట్టిగా హత్తుకుని తన ప్రాణ స్నేహితుడు తనకే బందోబస్తు నిర్వహించడం ఏంటంటూనే పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకే వేదికపై కూర్చుని సభా కార్యక్రమాలను నిర్వహించారు, మొక్కలు నాటారు. గోరంట్ల మాధవ్ ఎంపీ కాకముందు సీఐగా పనిచేశారు. 1998 పోస్టింగ్ లభించినప్పటి నుంచి మురళీధర్ రెడ్డితో మాధవ్కు స్నేహం కొనసాగుతోంది.